శ్రీగురుభ్యోన్నమ శ్రీమాత్రే నమ ఒకరోజు పార్వతీ పరమేశ్వరులిద్దరూ ఏకాంతంగా కైలాసంలో కూర్చుని ఉన్నారు అదే సమయంలో పార్వతీదేవికి ఒక సందేహం వచ్చింది పార్వతీదేవి పరమేశ్వరుని అడుగుతూ ఉంది స్వామి ఈ మూడు లోకాలను మీరు పాలిస్తూ ఉంటారు కదా ఈ ప్రపంచంలో ఇప్పుడు కూడా చెడ్డ పనులను చేసేవారు ఇంకా ఆపదలో ఉన్నవారు ఎవరికీ సహాయం చెయ్యని వారు వారే ఎందుకు సుఖంగా ఉంటున్నారు అని అడిగింది ఎందుకు వారే ధనవంతులవుతున్నారు అని అడిగింది పరమేశ్వరుడు నీకు సమాధానాన్ని చెప్తాను అని చెప్పి పార్వతీదేవిని భూలోకానికి తీసుకుని వెళతాడు మనము నడుస్తూ నడుస్తూ ఈ యాత్రలోనే నీ ప్రశ్నకు నేను సమాధానాన్ని చెప్తాను అని చెప్తాడు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూడా బ్రాహ్మణ రూపంలోనికి మారిపోతాడు దారిలో ఒక విరిగిపోయిన వృక్షం కనిపిస్తుంది పార్వతీ పరమేశ్వరులిద్దరూ ఒక అడవి మార్గం గుండా వెళుతూ ఉంటారు ఆ అడవిలో ఒక వృక్షం ఉంది ఆ వృక్షము భూమి నుండి కొద్దిగా వేర్లు మాత్రమే భూమిలోకి ఉన్నాయి మిగిలిన వృక్షం అంతా కూడా పడిపోయింది సాయంత్రం అయిపో వస్తుంది ఆ సమయంలో పరమేశ్వరుడికి ఆ విరిగిపోయిన వృక్షము సరిగ్గా కనిపించలేదు పరమేశ్వరుడు చూసుకోకుండా వెళ్ళి ఆ విరిగిపోయిన వృక్షాన్ని చూసుకోకుండా ఆయన పాదాలతో తన్నడం వలన పరమేశ్వరుడు నేలపై పడిపోతాడు ఆయన పాదాలకు గట్టిగా దెబ్బ తగలడంతో పాదాల నుండి రక్తం రావడం ప్రారంభమవుతుంది పరమేశ్వరుడికి రక్తం రావడాన్ని చూసి పార్వతీదేవి చాలా కంగారు పడిపోతుంది తన చీర నుండి ఒక చీర ముక్కను చింపి రక్తం వచ్చే ప్రదేశంలో కట్టుకడుతుంది కాని పరమేశ్వరుడు మాత్రము ఆ చెట్టుని ఏమి అనకుండా నువ్వు ఇంకా విశాలంగా తయారవ్వమని ఈ అడవిలోనే అన్నింటికన్నా పెద్ద వృక్షంగా నువ్వు మారాలి అని ఆ చెట్టుతో చెప్తారు పార్వతీదేవికి ఏమీ అర్థం కాలేదు ఈ వృక్షం వల్లే కదా మీకు ఎంత పెద్ద గాయమైంది మీరు ఈ వృక్షానికి ఎందుకు సహాయం చేస్తున్నారు పైగా అన్ని వృక్షాల కన్నా పెద్దగా అవ్వమని చెప్తున్నారు అలా ఎందుకు చెప్పారు మీ మాయ ఏమిటి స్వామి నాకు ఏమీ అర్థం కాలేదు అని అడుగుతుంది సమయం వచ్చినప్పుడు ఈ ప్రశ్నకు నేను సమాధానాన్ని చెప్తానని చెప్తాడు పరమేశ్వరుడు ఇప్పుడు మాత్రము ఏమీ మాట్లాడకుండా నాతో కైలాసానికి వచ్చేయమని పార్వతీదేవితో చెప్తాడు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కలిసి కైలాస పర్వతానికి వెళ్ళిపోతారు కానీ పార్వతీదేవి మాత్రము భూలోకంలో జరిగిందే గుర్తొచ్చి పరమేశ్వరుడు ఎందుకు ఆ విరిగిపోయిన వృక్షానికి అన్నింటికంటే పెద్ద వృక్షం అవ్వాలి అని చెప్పారు అని అదే అదే ఆలోచిస్తూ పార్వతీదేవి మళ్ళీ పరమేశ్వరుణ్ణి అడుగుతుంది ఈ ప్రపంచంలో మనుషులు పాపాత్ములైన మనుషులు అహంకారమైన మనుషులు దుష్ట స్వభావం కలిగిన మనుషులు వీరెప్పుడూ కూడా ఎందుకు సుఖమైన జీవితాన్ని గడుపుతున్నారు పార్వతీదేవితో పరమేశ్వరుడు చెప్తున్నాడు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి కొద్దిగా సమయం పడుతుంది నువ్వు కొంత సమయం వేచి ఉండాలి అని చెప్తాడు ఆ విరిగిపోయిన వృక్షము అడవిలో అన్నింటికంటే పెద్ద వృక్షంగా అవ్వాలని పరమేశ్వరుడు ఆశీర్ ఆశీర్వాదం ఇచ్చారు కదా ఆ వృక్షము కొన్ని రోజులలోనే చాలా పెద్ద వృక్షంగా తయారైపోయింది అన్ని వృక్షాల కన్నా కూడా ఎత్తుగా ఎదిగిపోయింది ఎందుకంటే ఆ వృక్షానికి మనసులోనే వరాన్ని కూడా ఇచ్చాడు పరమేశ్వరుడు అడవిలోనే పెద్ద వృక్షంగా అవ్వాలి అని వృక్షం ఎదురుగా అడవిలో ఉన్న ప్రతి వృక్షము కూడా చిన్నగానే కనిపిస్తుంది మనుషులు ఎలా ఉన్నారు అంటే తమ దుష్ట స్వభావాన్ని వారు వదులుకోలేకపోతున్నారు వారి చెడ్డ అలవాట్లను వారు వదులుకోవడం లేదు తమ నీచత్వాన్ని కూడా వారు చనిపోయే వరకు కూడా నీచత్వాన్ని కూడా వదలడం లేదు చెరుకులోని గుణం ఏమిటి తియ్యదనము చెరుకు ఎలా లా అయితే తనలోని తీయదనాన్ని ఎప్పుడూ కూడా వదలదు మామిడి యొక్క లక్షణము పులుపు అది కూడా తన గుణాన్ని ఎప్పుడూ కూడా వదలదు అలాగే మనుషులు కూడా తమ అలవాట్లను వదలలేరు ఈ విధంగా నీచ మనుషులు అత్యాచారం చేసేవారు వారి స్వభావాన్ని వారు చేసే కర్మలను కాని వదలలేరు అలాగే ఆ వృక్షం అంత విశాలంగా తయారైంది అప్పుడు కూడా అది దాని స్వభావాన్ని వదలలేదు ఏదైనా పక్షులు తన చెట్టు పైన గూడు కట్టుకునిచ్చేది కాదు పరమేశ్వరుడు మూడు లోకాలకి దేవుడు పరమేశ్వరుడు అన్ని చూస్తూనే ఉన్నాడు వసంత ఋతువు వచ్చింది కొత్త కొత్త చిగుళ్ళు వేసుకుంటూ ఆ చెట్టంతా కూడా చాలా పచ్చదనంతో నిండిపోయి ఉంది అహంకారం కూడా ఆకాశం లాగే పెరిగిపోతుంది ఆ పూర్తి అడవిలోనే ఎంతకన్నా అందమైన వృక్షము ఇంకొకటి లేదు ఎందుకంటే పరమేశ్వరుడు ఆ చెట్టికి వరాన్ని ఇచ్చాడు అందువలనే దాని అహంకారము ఆకాశం అంత ఎత్తులో ఉంది ఒకరోజు చాలా గట్టి తుఫాను వచ్చింది అడవిలో ఉన్న మిగిలిన వృక్షాలు విరిగిపోవడం ప్రారంభమయ్యాయి అదే అడవిలో పరమేశ్వరుడు వరం ఇచ్చిన వృక్షం కూడా ఉంది అడవిలోనే అతి పెద్ద వృక్షం అది ఆ తుఫాను దాడికి ఆ వృక్షము చాలా పెద్దగా ఎదిగిపోయి ఉండడం వల్ల వలన తనను తాను రక్షించుకోలేకపోయింది తుఫాను దెబ్బకు వేళ్ళతో సహా ఆ వృక్షము కింద పడిపోయింది ఆ వృక్షం పడిపోయిన తర్వాత తుఫాను సమాప్తమైపోయింది ఒక ఒకరోజు ఆ వృక్షం ఉన్న దారి నుండి పరమేశ్వరుడు పార్వతీదేవి భూలోకంలో సంచారం చేయడం కోసం వస్తున్నారు ఇప్పుడు పార్వతీదేవి పరమేశ్వరుని అడిగిన ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవాలని అనుకుంటుంది పార్వతీదేవి పరమేశ్వరుని అడుగుతుంది ప్రభు నాకు ఏమీ అర్థం కావడం లేదు మీరు నేను అడిగిన ప్రశ్నలకు జవాబు ఎప్పుడు ఇస్తారు పద మనం భూలోకంలోనే ఉన్నాం కదా మనం వెళ్లే మార్గంలోనే నువ్వు అడిగిన ప్రశ్నలకు జవాబు దొరుకుతుంది అని చెప్తాడు ఇది వరకు ఏ మార్గంలో అయితే వారు పయనించారో అదే మార్గంలో వారు వెళుతూ ఉన్నారు ఆ మార్గంలో పెద్ద వృక్షం విరిగి పడిపోయింది ఆ వృక్షం దగ్గరికి పరమేశ్వరుడు పార్వతీదేవి వచ్చారు కింద పడిపోయి ఉండడం చూసి ఆ వృక్షము పార్వతీదేవి చూసి పరమేశ్వరుడితో అంటుంది మీ లీలలు ఎంత విచిత్రమైనవి ఇది ఎంత సుందరమైన వృక్షము ఎంత పెద్ద వృక్షము ఈ వృక్షంతో సమానమైన వృక్షము ఈ అడవిలో ఒక్కటి కూడా కనిపించడం లేదు అన్నింటికంటే పెద్దగా ఉంది అన్నింటికంటే అందంగా ఉంది వృక్షము ఈ వృక్షం నిలబడి ఉన్నట్లయితే ఇది అంత అందంగా ఉంటుంది కానీ వృక్షాన్ని చూడండి వేళ్లతో సహా మొత్తం అంతా కూడా పడిపోయింది దానికి కారణము ఏమిటి అని అడిగింది పార్వతీదేవి పరమేశ్వరుడు పార్వతీదేవితో చెప్తున్నాడు దేవి ఈ విరిగిపోయిన వృక్షము కొన్ని సంవత్సరాల క్రితము మనం ఇదే దారిలో వెడుతున్నప్పుడు ఈ వృక్షం వల్లే నా కాలుకు దెబ్బ తగిలింది నేను నేలపై పడిపోయాను నా కాలు నుండి చాలా రక్తం వచ్చింది ఆ వృక్షమే ఇది కానీ నేను ఆ సమయంలో ఈ వృక్షానికి ఏం వరం ఇచ్చాను నీకు గుర్తుందో లేదో ఈ వృక్షానికి చాలా పెద్దగా ఎదగమని వరాన్ని ఇచ్చాను అప్పుడు నేను ఈ వృక్షాన్ని తీసి పారేయాలి అంటే నేను చాలా కష్టపడి కష్టపడవలసి వచ్చేది ఎందుకంటే ఆ విరిగిపోయిన వృక్షము చాలా అహంకారాన్ని కలిగి ఉంది పాపి ఈ వృక్షము అందువలనే ఈ వృక్షాన్ని నాశనం చేయడము నా ఆవశ్యకత అందువలనే ఈ వృక్షాన్ని పెద్దగా అవ్వమని వరం విచ్చాను దేవి చూడు ఈ వృక్షము ఎంత విశాలంగా అయిపోయింది ఈ విరిగిపోయిన వృక్షము ఈ అడవిలోనే అతి పెద్ద వృక్షం అయింది ఎంత విశాలంగా మారినా కూడా దాని అహంకారాన్ని మాత్రమూ అది విడవలేదు అన్ని వృక్షాల కంటే పెద్ద దాన్ని అనే అహంకారం కలిగి పక్షులను తన ప తన పైన గూడు కట్టుకోనివ్వలేదు యాత్రికులకు కూడా నీడను ఇచ్చేది కాదు నీడ ఇవ్వకుండా ఆకులను ముడుచుకునేది అందువలనే ఈ వృక్షము చాలా పెద్ద అహంకారి చాలా పెద్ద పాపి ఈ వృక్షము తన జీవితంలో ఎప్పుడు ఏ మంచి పని చెయ్యలేదు ఎవ్వరికి ఉపయోగపడలేదు అందువలనే ఈ వృక్షాన్ని సర్వనాశనం చేయడము నా ఆవశ్యకత ఈ వృక్షము చాలా విశాలం అయిపోయింది దాని పతనం జరిగింది దానంతట అదే విరిగిపోయింది దీనిని తీయడానికి నాకు ఎటువంటి కష్టము చేయవలసిన అవసరం రాలేదు పార్వతి దుష్ట వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు కొంతకాలమే ధనవంతులుగా ఉంటారు బలవంతులుగా ఉంటారు సుఖమైన జీవితాన్ని జీవిస్తారు నేను వారికి ఒక ఒక సమయంలో తెలియచేస్తాను ధర్మ మార్గంలో రావడానికి వారు ఆ సమయంలో మారకపోతే వారిలో పరివర్తన రాకపోతే ఏ విధంగా అయితే ఈ వృక్షము వేర్లతో సహా నాశనమైపోయిందో అదే విధంగా పాపాత్ములు కూడా వేర్లతో సహా నాశనమైపోతారు ఈ వృక్షానికి అవకాశం ఇచ్చినా కూడా ఈ వృక్షము తనలో ఎటువంటి మార్పు రాలేదు అదే విధంగా మనుషులు తమలో మార్పు తెచ్చుకోకపోయినట్లయితే వారు కూడా నాశనమైపోతారు అప్పుడే పార్వతీదేవికి పరమేశ్వరుడు ఇచ్చిన సందేశము జ్ఞానము అర్థమైంది పార్వతీదేవి అంటుంది నాదా మీరు ముల్లోకాలకి నాదుడు మీ లేల నాకు అసలు అర్థం కాలేదు మీరిచ్చిన వరంలో ఎంత అర్థం ఉందో అప్పుడు నాకు తెలియలేదు అదే విధంగా పాపాత్ములు వినాశము తన్మ చేతులలోనే ఉంది రావణుడు పేరు ప్రతి ఒక్కరూ కూడా వినే ఉంటారు రామాయణంలో రావణుడు మూడు లోకాలను గెలిచాడు తన జ్ఞానంతో మూడు లోకాలను గెలిచాడు కాని తన మృత్యువును తనే తెచ్చుకున్నాడు రావణుడు మరణించినప్పుడు ఏడవడానికి మండోర్ద తప్ప ఎవ్వరూ లేరు ఈ ప్రపంచంలో మనుషులు అహంకారంతో మునిగిపోయి ఉన్నారు ఆ అహంకారంతో ఎదుట వాళ్ళ మనసుని నొప్పిస్తు ారు అత్యాచారాలు పాపాలు చేస్తున్నారు పాపాలు చేస్తూ భయపడడం లేదు వారు కొంతకాలం మాత్రమే సుఖంగా ఉంటారు ఈ మాటలు పరమేశ్వరుడు పార్వతీదేవితో స్వయంగా చెప్తున్నాడు అటువంటి వారు కొంతకాలం సుఖంగా ఉంటారు పూర్తి జీవితము సుఖంగా ఉండలేరు వారి అంతము తప్పదు ఈ వృక్షంలాగే వేర్లతో సహా సర్వనాశనం అవుతారు ఆ వృక్షము మళ్లీ ఎదగలేనంతగా నాశనమైపోయింది అలాగే మనుషులు కూడా తమ అహంకారాన్ని విడవకపోతే తప్పకుండా వారు వారి నాశనాన్ని వారే తెచ్చుకుంటారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో జై శ్రీరామని తప్పక కామెంట్ చేయండి